అడుగుతున్నా. ఇంకొక పక్కన పాపం షర్మిల ఆడబిడ్డ, ఎన్నికల ముందు మీరు చూశారు ఊరూరు తిప్పాడు. నేను పాదయాత్రలో ఉంటే, అప్పుడు ఈయన జైల్లో ఉంటే ఆవిడకి చెప్పి నాకు కౌంటర్ పాదయాత్ర పెట్టించాడు. ఎలక్షన్లో తిప్పాడు, ఎంపీ ఇస్తా అన్నాడు. రాజశేఖర్ ఎప్పుడో చెప్పాడు ఆస్తిలో సమవాటాని చేశాడా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సమాన హక్కులు వేసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అలాంటి సమాన హక్కు కూడా అమ్మాయికి వచ్చే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, పాపం అమ్మాయి ఇప్పుడు తెలంగాణ తిరుగుతా ఉంది, మీ ఆడబిడ్డ పులివెందల ఆడబిడ్డ, పులివెందల ఆడబిడ్డకు అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగిందంటే చేతులు చూపించండి. మరి ఎట్లా అయినా కూడా మీరేం చేయలేరు, హెల్ప్లెస్ అయిపోయారు, అవునా? కాదు, న్యాయం సైడ్ మీరు నిలబడాలి. అధర్మం ఎక్కడుంటే దాన్ని ఎదిరించే ధైర్యం మనకు వస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆ విషయమే చెప్తున్నా. ఈరోజు నేను వస్తానంటే అందరూ మాట్లాడుతున్నారు, ఏదో